హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి కాగ్నిసెంట్ కంపెనీ నుండి టూ జాబ్ రోల్స్కి సంబంధించిన భారీ రిక్రూట్మెంట్స్ అయితే రిలీజ్ చేశారు ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమెల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి టూ రిక్రూట్మెంట్స్లో ఫస్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి హైదరాబాద్ క్యాంపస్ నుండి అసోసియేట్ ప్రాజెక్ట్స్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి కాగ్నిజెంట్ కంపెనీలో జూనియర్ డేటా అనలిస్ట్గా పనిచేసినటువంటి ఈ పర్టికులర్ ఎంప్లాయీ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అఫీషియల్ ఇన్ పేజ్లో పోస్ట్ చేయడం జరిగింది అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇచ్చారు సో ఈ రిక్రూట్మెంట్కి మీరు థర్టీ ఫస్ట్ అక్టోబర్లోపు అప్లై చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది లొకేషన్స్ వచ్చేసి ముంబై హైదరాబాద్ కోయంబత్తూర్ చెన్నై కోల్కతా నోయిడా పూణే అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది సో నేను మీకు ఈ టూ రిక్రూట్మెంట్స్ గురించి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్తాను చివరి వరకు చూసి అప్లై చేయండి ఈ సెకండ్ రిక్రూట్మెంట్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి జాబ్ రోల్ అనమాట ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు హైదరాబాద్ నుంచి రిలీజ్ అయినటువంటి అసోసియేట్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు ఆన్ సైట్లో అంటే హైదరాబాద్ లొకేషన్లో ఉన్నటువంటి కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది సిక్స్ డేస్ ఎక్కువ మనకి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని అఫీషియల్గా పోస్ట్ చేశారు లింక్డ్ ఇన్ పేజ్లో సో ఈ జాబ్ రోల్కి సంబంధించి ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్ పరానం శాలరీ అయితే ఉంటుంది ఈ శాలరీ డీటెయిల్స్ మీరు కా కి సంబంధించినటువంటి శాలరీ డీటెయిల్స్ని ని గ్లాస్ డోర్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూడవచ్చు ప్రాజెక్ట్ అసోసియేట్స్ అనేటువంటి జాబ్ రోల్కి ఎయిట్ పాయింట్ నైన్ ల్యాక్ పరానో శాలరీ ఉంటుందని క్లియర్గా మనకి గ్లాస్ డోర్లో ఇవ్వడం జరిగింది ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి సైన్స్ అలాగే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ మధ్యన పాస్అట్ అయినటువంటి బ్యాచెస్ సైన్స్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి డిగ్రీ క్యాండిడేట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన బీటెక్ ఆల్ బ్రాంచెస్ వారు ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫుల్ టైమ్ ఎంప్లాయిస్గా తీసుకోవడం జరుగుతుంది డే షిఫ్ట్ మీకు ఉంటుందన్నమాట నైట్ షిఫ్ట్ లాంటివి ఏమైతే ఉండవు డే జాబ్ అయితే ఉంటుంది ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్న అఫీషియల్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని పోస్ట్ చేశారు జస్ట్ సిక్స్ డేస్ మాత్రమే అవుతుంది రిక్రూట్మెంట్ రిలీజ్ అయ్యి కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేయండి ఈ అసోసియేట్ ప్రాజెక్ట్స్ అనేటువంటి ఈ పర్టికులర్ జాబ్ రోల్ కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే రైస్ క్వైరీస్ అండ్ గెట్ క్వైరీ రిజల్యూషన్ ఆన్ ఏరియాస్ విచ్ ఆర్ అన్క్లియర్ అన్క్ అండ్ విచ్ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు ది టెక్నాలజీ లీడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు అలాగే పార్టిసిపేట్ ఇన్ రిక్వైరింగ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ జేఐడి సెషన్స్ అండ్ సపోర్ట్ డాక్యుమెంటేషన్ వేర్ అప్లికబుల్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ ఇస్తారు అండ్ మీకు ట్రైనింగ్ పీరియడ్లో శాలరీ ఉంటుంది అండ్ ఇన్సెంటివ్స్ కూడా మీకు పే చేయడం జరుగుతుంది అయితే ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ అప్లై అని చెప్పేసి ఉంది కదా ఈ లింక్పై క్లిక్ చేస్తే కాగ్నిజెంట్కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ వెబ్సైట్లోకి వెళ్తాం అక్కడ మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి ఇది కాగ్నిసెంట్ కి సంబంధించిన అఫీషియల్ కెరియర్ వెబ్సైట్ అనమాట సో హైదరాబాద్ తెలంగాణ లొకేషన్లో ఉన్నటువంటి కాగ్నిసెంట్ కంపెనీ నుంచి వచ్చినటువంటి జాబ్ రోల్ ఇది సో దీనికి సంబంధించి మనకి ఇన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఎప్పుడు జాబ్ని పోస్ట్ చేశారు సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు అప్లైన్ అవ్వనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి మనకి ఫ్యూ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది సో అది మీరు కంప్లీట్ చేసుకొని రెజ్యూమే అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంపెనీ నుండి మెయిల్ అయితే వస్తుంది సో మీరైతే చెక్ చేసుకోండి సెకండ్ జాబ్ రోల్ వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి జాబ్ రోల్ ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ రోల్కి త్రీ ల్యాక్ పర్ యానో శాలరీ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన లొకేషన్స్ వచ్చేసి మనకి యాక్చువల్గా ముంబై లొకేషన్ నుంచి లేదా పూణే లొకేషన్ నుంచి ఈ జాబ్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినా కూడా మనకి జాబ్ లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్ కూడా ఉంటుందని డీటెయిల్స్లో ఇచ్చారు సో దీనికి సంబంధించి థర్టీ ఫస్ట్ లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఫస్ట్ జాబ్ రోల్కి మనకి లాస్ట్ డేట్ ఏంటనేది ఇవ్వలేదు కానీ మీరు ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి సో మనకి ఇక్కడ ఈ పర్టులర్ ఎంప్లాయి కాంగ్రీజెంట్లో పనిచేసిన ఎంప్లాయి సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో కూడినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ లింక్పై క్లిక్ చేసి రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను ఇది కాగ్నిజెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి సో ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ బీఎస్సీ ఎంఎస్సీ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వారు మెడికల్లో ఓకే ఎంఎస్సీ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఇంకా బీఫార్మ్సీ ఎంఫార్మ్సీ చేసినటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఫుల్ టైమ్ ఎంప్లాయీస్గా పనిచేయాల్సి ఉంటుంది డే జాబ్ అయితే ఉంటుంది ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్న రిక్రూట్మెంట్ డీటెయిల్స్ని మనకి అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు నార్మల్ డిగ్రీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఎస్సీ ఎంఎస్సీ గ్రాడ్యుయేట్స్ ఇన్ మెడికల్ అండ్ బీఫార్మ్సీ ఎంఫామ్సీ చేసినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట కాబట్టి రెండు జాబ్ రోల్కి సంబంధించి ఇక్కడ మీరు అప్లై అవ్వనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారు అనేది చూపిస్తుంది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట సో ప్రొసీడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి జస్ట్ టూ స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు మీకు సంబంధించినటువంటి రెజ్యూమేని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్రింద మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ అడ్రస్ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్ ప్రీవియస్లీ ఎంప్లాయిడ్ కాగ్నిజెంట్ అని చెప్పేసి అడుగుతున్నారు నో అని చెప్పేసి ఇవ్వండి అలాగే టోటల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెషర్ కాబట్టి జీరో అని చెప్పేసి ఇచ్చి మీకు వచ్చినటువంటి స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి రెజ్యూమే అప్లోడ్ చేసేటప్పుడు టూ ఎంబీలోపు ఉండే విధంగా మీకు సంబంధించి డాక్ ఫార్మేట్లో ఓకే వర్డ్ ఫార్మేట్లో ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయండి సో ఈజీగా అప్లోడ్ అయితే అవుతుంది తర్వాత మీరు సెకండ్ స్టెప్లో మిగిలినటువంటి డీటెయిల్స్ కూడా ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే స్క్రీన్ మీద అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చూపిస్తుంది సో ఈ విధంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్